సుహృజనులందరికీ నమస్కారం. మీ అందరికీ ఒక విషయం తెలియజేద్దామని మీ ముందుకు వచ్చాను. అన్నింటిలోకి తపస్సు గొప్పదని మనం అందరం అనుకుంటూ భావిస్తూ ఉంటాము. కానీ మనకి సాధారణంగా తెలియనిది ఏంటంటే, తపస్సు కన్నా కూడా ఉపవాస విధి, ఉపవాసం చేయడం అనేది గొప్పది. ఇది చెప్పేది నేను కాదు, చెప్పడం నాకు అర్హత ఉందని నేను అనుకోను. ఇది చెప్పింది ఎవరంటే, ఇద్దరు గొప్పవారు చెప్పారు. మొదట అంగీర మహర్షి, అంగీరసుడు అంటాం, ఆ మహర్షి భీష్ముడితో చెప్పాడు, భీష్ముడు యుధిష్ఠిరుడితో చెప్పాడు. రెండు అనుశాసనిక పర్వంలో ఉన్నాయి. అనుశాసనిక పర్వం అధ్యాయం 106 శ్లోకం 65 గీతాపరిస వారి బుక్లో ఉంది, మీరు చూడొచ్చును. నాస్తి వేదాత్ పరం శాస్త్రం నాస్తి మాతృ సమో గురు న ధర్మాత్ పరమో లాభః తపో నా నశనాత్ పరం. నాస్తి వేదాత్ పరం శాస్త్రం, వేదాలను మించినటువంటి శాస్త్రము లేదు. నాస్తి మాతృ సమం గురు, మాతృదేవత కన్నా పెద్దవాళ్ళు కానీ గౌరవించదగిన వాళ్ళు కానీ లేరు. నా ధర్మాత్ పరమో లాభః, ధర్మాన్ని మించినటువంటి లాభము లేదు. ఆఖరణ తపో అనశనాత్ పరం, తపస్సు కంటే ఉపవాసము మంచిది, ఎక్కువైనది, దానికి దానివల్ల ఎక్కువ ఫలితం ఉంది. ఇది అంగీరసుడు భీష్ముడితో చెప్పాడు. భీష్ముడు అదే యుధిష్ఠిరుడితో చెప్పాడు. ఇది అనుశాసనిక పర్వం 103వ అధ్యాయం 3వ శ్లోకం చూసుకోవచ్చు మీరు. తప ప్రచక్షతే యావత్ తావల్లోకే యుధిష్ఠిర మతం మమాత్రకౌంతే యా తపో నాననశాత్ పరం. అనశనాత్ పరం, తపస్సు ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది అన్ని లోకాల్లోనూ ఓ యుధిష్ఠిర. కానీ నా ఒక్క ఉద్దేశం ఏమిటంటే, మతం మమాత్ర ఓ కౌంతేయ కుంతిపుత్రుడా, తపో తపస్సు కన్నా అనశనాత్ పరం, తపస్సు కన్నా ఉపవాస విధి మంచిది. ఉపవాసం చేస్తే మంచిది. ఉపవాసము, ఉపవాసం అంటే రకరకాలుగా అర్థం చెప్తున్నారు. మొట్టమొదటి అర్థం ఏంటంటే, మొట్టమొదటిది రోజు చేసేటటువంటి భోజనం చేయకుండా ఉప, అంతకంటే తగ్గించి భోజనం చేయడం. రెండోది భగవంతుని గురించి ఆ రోజునంతా విచారణ చేయడము, భజించడము, జపం చేయడము, ఇటువంటి కార్యక్రమాలు ఆ రోజు పవిత్రంగా గడపాలి, ఎన్నాళ్ళకోసారి గడపాలి. ఈ ఉపవాస విధి చాలామంది మన ఆంధ్రదేశంలో ఏకాదశ తిథిని, ఏకాదశి తిథిని ఉపవాసం చేస్తుంటారు నెలకి 2 సార్లు. ఏకాదశి ఉపవాస తిథిలో ఏదైనా స్వల్ప ఆహారం, అది కూడా రోజు తినేది కాకుండా ఏదో ఒక పండు లేకపోతే కాసిన పాలు, ఇటువంటిది ఏదో తాగి ఉపవాసం చేయడం. కొన్ని ఏకాదశులు నిర్జల ఏకాదశి అంటారు, ఆ రోజు నీరు కూడా తీసుకోకూడదు. మన ఉపవాస విధి 36 గంటలు ఉంటుంది. అంటే ఈరోజు రాత్రి తింటే రేపు పొద్దున తినం, రేపు సాయంత్రం తినం, ఎల్లుండి పొద్దున్న స్నానమై పూజ అయ్యాక తినడం. అంటే ఒక రాత్రి, ఒక 2 రాత్రులు, ఒక పగలు, మొత్తం 36 గంటలు మన ఉపవాస విధి. అది శ్రీకృష్ణుడు ఇంతకుముందు నుంచి ఒక వీడియో పెట్టాను, ఆయన మహావిష్ణువు గారిని చెప్పింది ఏంటంటే, ద్వాదశి తిథులు 2 పర్వాలు, పర్వములు అంటే అమావాస్య పౌర్ణమి 2, శ్రవణ నక్షత్రం, మొత్తం నెలకి 5 రోజులు, మాసానికి 5 రోజులు ఉపవాసం చేస్తే తనకి ఎంతో ప్రీతి అన్నాడు. అలాగే ఈ రోజు విడిచి రోజుకి ఒక్క పూట భోజనం చేసినట్టయితే అది గొప్ప ఉపవాస విధి. దానికి ఇంకేమీ లేదు, రోజుకి ఒక పూట మాత్రమే తినే, ఇంకేమీ తినకుండా ఉండడం కూడా అదొక గొప్ప ఉపవాస విధి. మీ 3 రోజులకు ఒక్కసారి తిని ఒక పూట, ఒక్కసారే పూర్తి భోజనం, మిగిలిందంతా కూడా ఏదైనా కాసింది ద్రవాహారం తీసుకోవచ్చు అంతే, అంతకుమించి ఇంకేం తీసుకోకుండా 3 రోజులకు ఒకసారి మాత్రమే చేస్తే, 1 సంవత్సరం చేస్తే చాలు, మోక్షమే ఇంకా నిర్వాణం. అలా కాకుండా 4 రోజులకు ఒక్కసారి భోజనం చేస్తే 1 నెలాళ్ళు చేయగలిగినా చాలు, 1 మాసం ప్రకారం. ధృతరాష్ట్రుడు తన పాపాలని గుర్తించుకున్నాడు, తను చేసిన తప్పుల్ని గుర్తించుకున్నాడు.
ఆయన తన పిల్లలందరూ చనిపోయాక 16 సంవత్సరాలు యుధిష్ఠిరుడి పాలనలో యుధిష్ఠిరుడి ఇంట్లో వండి ఉన్నాడు. భీముడు ఏడిపించేవాడు ఆయన్ని, ముసలాడు ఉండకూడదని. ఆయన 16 సంవత్సరాలు అయ్యాక ఆయన నిర్ణయించుకున్నాడు. 16 సంవత్సరాలకు ముందే 1 సంవత్సరం నుంచి ఆయన 4 రోజులకు 1 పూటే తినడం మొదలుపెట్టాడు. ఎముకలు పోగైపోయాడు. అయిపోయినా ప్రాణం పోవట్లేదు. ఇంకా ఆయన యుధిష్ఠిరుడు చెప్పి నేను వనవాసానికి వెళ్ళిపోతాను, అరణ్యంలో ఉంటాను, ఇక్కడ ఉండను అని చెప్పి ఆయన వెళ్ళిపోతుంటే ఆయనతో పాటుగా విదురుడు భార్య, కుంతీదేవి, గాంధారి వీళ్ళందరూ కూడా ఆయనతో పాటు అడవిలోకి వెళ్ళి, అడవిలో దగ్గరగా 2 సంవత్సరాలు ఉన్నారు. ఉండి ఆ తర్వాత అక్కడ బడ ఆ దావాగిని దహించేస్తే ఆ అరణ్యాన్ని అందులో పోయాడు. ఆయన 4 రోజులకు 1 సారి తిన్నాడు తన పాపాలు పోగొట్టుకోవడానికి. ఉపవాస విధి అన్నింటికంటే మంచిది, ఇది నేను చెప్పేది కాదు, అంగీరస మహర్షి చెప్పాడు, దాన్నే భీష్ముడు మళ్ళీ యుధిష్ఠిరుడు చెప్పాడు, మనందరి కోసం గ్రహించదనగాక.